ప్రధాని నరేంద్ర మోదీ పాలన 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పటాచెరు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా రుద్రారం గ్రామంలో గడప గడపకు కరపత్రాలు పంచి సంక్షేమ పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, మాజీ శాసనసభ్యులు నందీశ్వర్ గౌడ్, మాజీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 సంవత్సరాలుగా దేశానికి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రజలకు చేరేలా బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీకి పట్టం కడతారని వారు అన్నారు. కేంద్రం నుండి ప్రజలకు వచ్చిన ఫలాలు పథకాలు ప్రజలకు చేరే దిశగా పాటు పడుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎప్పుడైతే గ్రామాలలో సుస్థిరమైన పాలన ఉండదో అప్పుడే దేశం బాగుపడుతుంది. దానికి విరుద్ధంగా గ్రామ పంచాయతీలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, రూపాయి నిధులు ఇవ్వకుండా వాళ్ళను ఎంత హింసిస్తున్నాడు అంటే, చాలామంది సర్పంచులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మళ్ళా పేపర్లలో, టీవీలలో పొంగరాలు లోగుతూ ఉంటాడు. ఒకసారి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తు ఏ దీనస్థితులు ఉన్నాయో ఒకసారి ఆయన రివ్యూ చేస్తే బాగుంటుంది. ఈరోజు పాఠశాలలు, వైద్యశాలలు చూస్తే కనీసం ఎమర్జెన్సీలో పోయి ఒక గోళీ తీసుకునే పరిస్థితులలో లేవు. వ్యవస్థ సక్రమంగా చేసి ఆ తర్వాత ఢిల్లీకి పో, ఢిల్లీ మీద ఏడు. ఈ 8 సంవత్సరాల పథకాలను గడప గడపకు చేరవేసే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని రుద్రారంలో మండల అధ్యక్షులు మన ఈశ్వరన్న గారు, రుద్రారం గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఇది ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ టీఆర్ఎస్ ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, బీజేపీ పైన బుడద తగిలినా, ఈరోజు జనం మొత్తం బీజేపీ వైపు ఉన్నారు. ఆ దిశగా కార్యకర్తలు అందరూ కూడా కేంద్రం చేస్తున్నటువంటి పథకాలను గడప గడపకు తీసుకెళ్తా ఉన్నారు. భవిష్యత్ బీజేపీ దాన్ని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. కేసీఆర్ కు, కేసీఆర్ పార్టీకి చరమగీతం పాడడం సత్యం. మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ అనే కరపత్రాన్ని దేశవ్యాప్తంగా ఇంటింటికి చేరవేసే విషయంలో 31 నుంచి 14 తారీఖు వరకు ఒక కరపత్రం ఇంటింటికి చేరవేసే కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా సాయం చేసిండు, ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి చేసిండు అనేది ఇంకా ప్రజలకు తెలియజేస్తూ, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి వాటిని ఎండగడుతూ మేము ఇంటింటికి తిరిగే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం, పటాన్చెరు మండలంలో ఈశ్వరయ్య మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో రుద్రారం గ్రామంలో ఇంటింటికి కరపత్రం తీయడం కార్యక్రమం చేస్తున్నాము.